లైఫ్ లో కూడా ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నిటిని రెండొందలుగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా పోగొట్టుకున్నవి, భూ సంబంధంగా పోగొట్టుకున్నవి, పర సంబంధంగా పోగొట్టుకున్నవి అన్నిటినీ దేవుడు లెక్కించాడు, అవన్నిటిని దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉండాలని, అభిషేకించబడాలని, ఆత్మీయంగా లోతుకి ఎదగాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని మీ సహోదరులుగా భావించి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినాల్లో మీరు దేవునికి మహిమను పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోవడం ద్వారా చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఖచ్చితంగా మీరు ఏవైతే నష్టపోయారో అవన్నిటి దేవుడు సమకూర్చబోతున్నాడు. సమకూర్పు అనేది మీ జీవితంలో జరగబోతుంది. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆమోస్ గ్రంథం 9:12 దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుని బిడ్డలారు, అనేక మార్లు మనం అనుకుంటాం కదా, నేను చాలా భక్తిగా ఉన్నాను, నాకే కష్టాలు ఎక్కువ ఉంటుంది, అదిగో వాళ్ళు చూడు వీళ్ళు చూడు, వాళ్ళందరూ పెద్ద భక్తి చేయకపోయినా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు, నా జీవితంలోనే కష్టాలు ఎక్కువ ఉంటుంది, శ్రమలు ఎక్కువ వస్తున్నాయి, నేను ఎంత భక్తి చేస్తున్నానో దానికి తగినట్టు నాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, నా బాధలు ఎక్కువైపోతున్నాయి, నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నా భక్తిగా లేనప్పుడే బాగున్నాను, నేను ఇలా భక్తి చేయటం ప్రారంభించగానే నేను చాలా కష్టాన్ని, శోధనను, ఇరుకును నలుదిక్కు నుండి ఎదుర్కొంటున్నానని మరి వ్యాగులు పడుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు భూ సంబంధంగా మీరు ఏదైనా చూసి ఉంటే భూ సంబంధంగా బాగుంటారేమో, కానీ సమయం వచ్చినప్పుడు నిన్ను భూ సంబంధంగా మాత్రం కాదు ఆత్మీయంగా కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని లూకాసువార్త 9:24 రాయబడి ఉంది. కాబట్టి భక్తిహీనులు, భక్తి చేయలేని వారు భూ సంబంధంగా బాగుంటారు ఏమో, కానీ ఖచ్చితంగా అదే మీరు చూసి ఉంటారు, కానీ దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగాను భూ సంబంధంగా కూడా దీవించబోతున్నాడు. ఆ దినాలు అతి సమీపంగా ఉంది. మీరు ఏం బాధపడవద్దు, దిగులు పెట్టుకోవద్దు. ఇన్ని రోజులు నేను కనిపెడుతున్నా కానీ నాకు ఏ అద్భుతం జరగలేదు, ఏ మేలు జరగలేదు, ఎందుకు నా జీవితంలాగా అయిపోతుందని మీరు ఎంతో వ్యాగులు చెందుతున్నారు. అస్సలు భయపడవద్దు, బాధపడవద్దు. యోబు యొక్క జీవితాన్ని చూస్తే యోబు గురించి బైబిల్ ఏమనుంది, ఆయన ఉత్తముడు, సన్మార్గములు ఎదిగిన వ్యక్తి, అన్నిటికి పైగా దేవునికి భయపడే వ్యక్తి అని యోబు గ్రంథం 9:1 రాయబడి ఉంది. అయితే యోబు ఉన్న ఊరిలో ఎంతోమంది పెద్దలు, ధనికులు ఉన్నప్పటికీ యోబు మీదకే దాడి జరిగింది. బైబిల్లో మీరు చూస్తే యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటే ఫోన్లో మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు, కానీ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే మరి యోబు అన్నవాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు పిల్లలు చనిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత ఆస్తిపాస్తులన్నింటినీ పోగొట్టుకున్నాడు, తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన భార్య దూషించడానికి ప్రారంభించింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయనకు చర్మరోగం అంటుకుంది, ఎంతో వేదన పడతా ఉన్నాడు, మనశ్శాంతి లేదు, మానసిక రోగి అయిపోయి ఇంకా ఏ మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. సమాధానం లేకుండా, శాంతి లేకుండా తన జీవితం మీద విరక్తి వచ్చి దిగులు పడుతూ బాధపడుతూ క్షణక్షణము నరగాని అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి టైంలోనే హఠాత్తుగా బైబిల్ ఏమంటుందో తెలుసా, యోబు పోగొట్టుకున్న వాటన్నింటినీ 200 తిరిగి పొందుకున్నాడంట. యోబు గ్రంథం 42:8-10. ఈరోజు నేను మీకు ఏమని ప్రవచనం చెబుతున్నానంటే మీ లైఫ్లో కూడా ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నిటినీ 200 దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా పోగొట్టుకున్నవి,
భూ సంబంధంగా పోగొట్టుకున్నవి, పర సంబంధంగా పోగొట్టుకున్నవి అన్నిటినీ దేవుడు లెక్కించాడు. అవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. దాని ఆపట ఎవరి తరం కాదు, అందరిలో మీ చేయి పై చేయిగా ఉండబోతుంది, మీకు మేలు జరగబోతుంది. ఈ వాక్యం ఉంటున్న కొంతమంది ఫైనాన్స్గా దెబ్బతిన్నారు, బిజినెస్లో భయంకరమైన దెబ్బ, చాలా నష్టపోయారు, మీకు ఏం చేయాలో తోచట్లేదు, ఎంతో దిగులు పడతా బాధపడతా ఉన్నారు. కొంతమంది దగ్గర డబ్బు విషయంలో మోసపోయారు, మీ డబ్బును దోచుకున్నారు. ఈరోజు ఏం చేయాలో తెలియక బాధపడతా దిగులు పడతా ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు త్వరగా మీకు అద్భుతం జరుగుతాయి. యోబు పోగొట్టుకున్న వాటి ఎలాగ తిరిగి పొందుకున్నాడో అలా మీరు కూడా పొందుకోబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించినగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మేము పోగొట్టుకున్న సమస్తాన్ని నువ్వు త్వరగా మాకు దయచేయబోతున్నావు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అద్భుతం జరిగించండి. గొర్రెపుల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే శాప పాప బంధకాలు తెగిపోనుగాక. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.